శాంతీపుని దగ్గర ఎంతో మంది శిష్యులు చదువుతుండగా వారిలో ఏక సంతాగ్రహులైన బలరాముడు శ్రీకృష్ణుడు మాత్రమే గురువు చెప్పిన విద్యలను నేర్చుకుని చదువులో ప్రావీణ్యం సంపాదించారు చదువు పూర్తయిన తర్వాత వారి సాందీపుని గురుదక్షిణ గురించి అడగగా ప్రభాస సముద్రంలో అదృశ్యమైన తన బిడ్డను మళ్లీ ఇవ్వాలని సాందీపన కోరాడు కొద్ది కాలం క్రితం ఒకరోజు సాందీపన కుమారుడు ప్రభాస తీర్థంలో స్నానం చేస్తుండగా పంచజనుడనే అనే రాక్షసుడు మింగేశాడు తమ ఏకైకే కుమారుడు సముద్రంలో అదృశ్యమైనందుకు ముని దంపతులు ఎంతగానో వేదన అనుభవిస్తున్నారు కుమారుణ్ణి తెచ్చిస్తామని బలరామకృష్ణుడు సాధింపునికి మాట ఇచ్చారు వెంటనే ప్రభాస సముద్రం దగ్గరికి వెళ్లి గురుపుత్రుని కోసం వెతకడం ప్రారంభించారు వీరిని గమనించిన సముద్రుడు స్నానం చేయడానికి తన దగ్గరకు వచ్చిన ముని కుమారుని పంచజ రాక్షసుడు మింగేశాడని చెప్పగా బలరామకృష్ణుడు కలిసి తో పోరాడి వాడిని చంపేశారు ముని కుమారుడు కోసం కృష్ణుడు యమలోకానికి వెళ్లగా యముడు తన వద్ద భద్రంగా దాచి ఉంచిన సాందీపుని కుమారుని కృష్ణుడికిచ్చాడు